కామారెడ్డి పట్నంలోని అశోక్ నగర్ కాలనీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన ఇంటి వద్ద తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవంని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. పట్టణ యువజన విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాస్కులను పంపిణీ చేశారు. ఉద్యమ నేత గౌరవారెడ్డి నియోజకవర్గంలో 2500 మాస్కులు తయారు చేయించి अंदर की पंपणी चेयर जरिए इला मंडल वारे अड़ा ग्राम पंचता अदे विधा इपड़ टीआरएस योजना विभाग कामारेड्डी पट्टण अध्यक्ष भानु प्रसाद नायकत् सहित ब्लड डोनेशन इला गवर्नमेंट हास्पिटल इपड़ पोई ब्लड डोनेशन कैंप एर्पट्ट सोदर अस्टू ఈ రోజు మనం 1 మంత్ నుంచి కంటికి కనబడని శత్రు కరోనా వైరస్ తోని ప్రపంచమంతా బాధపడి ఇబ్బందులు పడతా ఉంటే ఎంతో మంది పేషెంట్స్ మన తెలంగాణ రాష్ట్రం గాని అంతటా తలసేమియా అనే వ్యాధిగ్రస్తులు ఇంకా వివిధ రకాల వ్యాధిగ్రస్తులందరూ రక్తం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పార్టీ ఆవిర్భావ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్త దానం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు మేమందరం హాస్పిటల్ వెళ్ళి రక్తదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు. దయచేసి నేను యువకులకు, స్వచ్ఛంద సంస్థలకు, పార్టీ నాయకులకు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేయమని నేను కోరుతా ఉన్నాను. నీళ్ళు నిధులు నియామకాలని ఏదైతే మేము చెప్పినామో ఒక్కొక్క పని చేసుకుంటా వస్తా ఉన్నాం. ఇలా మనం అందరం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ 3.5 సంవత్సరాల్లో సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇలా పంట పొలాలకు బీడు భూములకు ఇస్తూ ఉంటే ఈ సంవత్సరం ఈ రోజు కూడా పేపర్లో చూశారు మీరు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ధాన్య భండాగారం అయిందనే సంగతి ఇలా పేపర్లన్నీ టీవీలన్నీ చూస్తూ ఉంది. 25,000 కోట్లు అసలు ఊహించని విషయం. 25,000 కోట్లు బ్యాంకులలో సిద్ధం చేసి ప్రతి గింజా కూడా ప్రభుత్వమే కొంటుంది అని గ్రామ గ్రామాన ఇలా కొనుగోలు ఈ పంట వచ్చిన రాబడి ఇలా కేంద్రాలను పెంచుకొని ఇలా పోతా ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది